వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పుణ్యశ్రీకి గౌరీ లోకాన్ని ఆకాంక్షిస్తూ ముసివాయనం ఇస్తారు. పుణ్యశ్రీ మరణించినప్పుడు పెద్ద కార్యం సందర్భంలో ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఈ ముసివాయనం తంతు పుష్కరం సందర్భంగా ఆన్వైతిగా వస్తోంది. పితృలోకం, ఊర్ధవలోకం, గౌరీలోకం ఉన్నాయని హిందువుల నమ్మకం. భర్త కంటే ముందుగా భార్య మరణించినప్పుడు చీర, రవిక, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, మంగళసూత్రాలు, నల్లపూసలు, లక్కజోళ్లు, కొబ్బరి బొండం, గుమ్మడికాయ వంటివి చేటలో ఉంచి మరో చేట దానిపై బోర్లించి అందజేస్తారు. చేటపై చేట ఉంచడం వల్ల దీనికి మూసివాయనమని పేరు వచ్చింది. డిఆర్డీఏ వెలుగు తరఫున మేము పిండ ప్రదానం కిట్లు, మూసివాయనం కిట్స్, నదీ పూజ, సాధారణ పూజ, ఈ రకంగా 5 రకాలైన పూజ కిట్స్ మన గుంటూరు డిఆర్డీఏ వెలుగు వారు సప్లై చేస్తున్నారు. ఈ సప్లై చేయడం కూడా గ్రూప్ మెంబర్సే, ఎస్ఎస్ గ్రూప్ మెంబర్సే తయారు చేసేసి మా జిల్లా సమాఖ్య తరఫున మేము పబ్లిక్కి సప్లై చేస్తూ ఉన్నాము. అది కూడా ఒక రీజనబుల్ ప్రైస్ ఇచ్చి మేము సప్లై చేస్తూ ఉన్నామండి. ఇప్పటి వరకు మన గుంటూరు జిల్లాలో జిల్లా మొత్తం ఈ 94 గాడ్స్లో 31,000 కిట్స్, పిండ ప్రధాన కిట్స్ అమ్మటం జరిగిందండి. కృష్ణా పుష్కరాల సందర్భంగా పుష్కరాల విశిష్టతను ప్రజలకు తెలియజేయాలనే ప్రభుత్వ సంకల్పంతో నృత్య రూపక ప్రదర్శన నిర్వహించారు. స్థానిక చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ సినీనటులు దీక్షితులు దర్శకత్వంలో కృష్ణవేణి పుణ్య పుష్కరమే నాటకాన్ని ప్రదర్శించారు. 40 మంది కళాకారులతో నిర్వహించిన అత్యాధునిక సంచార సమాహార కళారూపక ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకర్షించింది. సహ్య మహాముని కోరిక మేరకు ఈ సహ్యాద్రిపై శ్వేతాశ్వత్థ వృక్షాన్ని మొలుస్తాను. ఆ వృక్షం మూలం నుండి కృష్ణ నదిగా మొదలవుతుంది. కేశవుని చెంతనే నేను ఆమలక వృక్షాన్ని నిలుస్తాను. ఆ వృక్ష పాదం కింద దేని నదిగా ఆరంభమవుతుంది. కృష్ణ వేణితో కలిసి కృష్ణవేణి అయి మానవ జాతి మనుగడకు ప్రాణమై జీవ కృష్ణవేణి కదలిరా లోక కళ్యాణి, కదలిరా కదలిరా కడుపు చల్లని తల్లి. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ కృష్ణా పుష్కర ప్రశస్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధంగా ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. కృష్ణానది పుష్కరాన్ని ప్రవేశించిన విషయము, అందరూ ఈ పుష్కర స్నానం ఆచరించడము పుష్కరాల విశిష్టత. మన ఈ కృష్ణ గుంటూరు జిల్లా మొత్తానికి చాలా విశిష్టమైనది. అయితే ఈ సందర్భంగా కృష్ణవేణి పుణ్య పుష్కరము అంటూ ఒక నాటకాన్ని రూపొందించి ఈ యొక్క పుష్కరం యొక్క ప్రాశస్త్యము, కృష్ణవేణి నది యొక్క పుట్టుక, దాని యొక్క గమనము, వీటి గురించి ఒక నృత్య రూపకంగా ప్రదర్శనలు ఇవ్వటం కోసము ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమము మొట్టమొదటిగా తెనాలలో ఆవిష్కరించబడుతుంది. ఒక చరిత్ర అనేది కనుమరుగై పోతూ ఉంటుంది. సంస్కృతి అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి ఏదో ఒక రూపంగా అందించబడుతూ ఉంటేనే ఆ సంస్కృతి అందరికీ అందుతుంది. మన సంస్కృతి సంప్రదాయాలు నేటి తరానికి తెలియజేయడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని దీక్షితులు మాస్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, షేక్ జానీ బాషా, సత్యనారాయణ శెట్టి, బీటీవీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ప్రేక్షకులు బళ్ళ మీద, సైకిళ్ళ మీద నిలబడి అనేక రకాలుగా ఇంతమంది ఇంత ఎండలో కూడా కూర్చుని ఈ ప్రదర్శన చూసి
మా కళా బృందాన్ని ఆశీర్వదించారు. మామూలుగా రంగస్థలం మీద నాటకం వేయడం అంటే వేరు, వీధి నాటకం అంటే వాళ్ళు వాళ్ళుగానే ఉండి పాత్రలను బట్టి అప్పటికప్పుడు మామూలుగా బాడీతో అభినయించుకుంటూ వెళ్ళడం. ఇది రంగస్థలం మీద జరిగే ప్రదర్శనలో మేకప్, కాస్ట్యూమ్స్, సౌండ్, పద్యం, గద్యం, ఆట, పాట, మాట, సమాహార కళగా అన్ని రంగస్థలం మీద ప్రదర్శనలు ఎలాగో రంగస్థలాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రేక్షకుల ముందు ఉంచే అత్యాధునిక సంచార కళారూపక ప్రక్రియగా దీన్నే థర్డ్ థియేటర్ మూమెంట్ అంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణ పుష్కరాల సందర్భంగా తెనాలిలో పుణ్య పుష్కరం వీధి నాటక ప్రదర్శన. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమరావతిలో పుష్కర ఘాట్లు భక్తజనంతో పోటెత్తాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.